తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతీయ చరిత్ర సంస్కృతి భారతీయ చరిత్ర సంస్కృతి అనేది మన గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్ట్ టైప్ రూపంలో తర్వాత అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ టూలో ఎస్ఏ టైప్లో ప్రశ్నలు అడగ అడగబడతాయి మనకు భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా పదమూడు ముప్పై భారత ప్రభుత్వ చట్టం అనంత అనంతర పరిణామాలు ఈ విధంగా దీని నేపథ్యాన్ని తీసుకుంటే క్రీస్తుకం పదహారు వందల సంవత్సరాలలో బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు ఇండియా వర్తక సంఘం పేరుతో ఈ యొక్క భారతదేశానికి వచ్చి భారతదేశంలో మొఘల్ చక్రవర్తి అరమత్ పొంది ఇక్కడ వ్యా వర్తక వ్యాపారం చేయడం జరిగింది ఆ విధంగా మిగతా కంపెనీ అన్నింటి మీద విజయం సాధించిన తూల్పిండియా వర్తక సంఘం మిగతా కంపెనీలన్నింటినీ కూడా పంపించి వేసి గుత్తాధిపత్యం వహించి భారతదేశంలో వర్తకం ద్వారా మంచి అభివృద్ధిని సాధించింది తర్వాత స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా చేసుకొని బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు స్వదేశీ రాజుల బలహీనతను అనైక్యతను ఆధారగా ఆసరగా తీసుకొని బ్రిటిష్ వారు మొత్తం భారతదేశాన్ని వివిధ యుద్ధాలు చేసి మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించిన తర్వాత తమ పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది తమ పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత తమ పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశాన్ని ఒక వలస తమకు వలస దేశంగా మార్చుకున్నారు ఇక్కడి ప్రభుత్వ మొత్తం రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ముడి సరుకులను రైల్వే వ్యవస్థ ద్వారా తరలించి వివిధ రేవు రేవు పట్టణాలను తరలించి రేవు ఆ రేవు పట్టణాలను తరలించి ఆ రేవులు అక్కడి నుంచి సరుకులను బ్రిటన్కు పంపేవారు బ్రిటన్లో పారిశ్రామిక విప్లో ఫలితంగా వచ్చిన ఆధునిక యంత్రాలపైన వస్తువులు తయారు చేసి మరి భారతదేశానికి అవి అమ్మేవారు ఈ విధంగా చేయడం వల్ల భారతదేశంలో ఉన్న యంత్ర పరిశ్రమ యంత్ర యంత్రాలపైన తయారయ్యే వస్తువుల పోటీని భారతదేశంలో ఉన్న పరిశ్రమలు చేతి చేతివృత్తుల వారు వారు తట్టుకోలేక ఆ ఉత్పత్తిని పోటీని తట్టుకోలేక వాళ్ళందరూ కూడా తమ వృత్తిని కోల్పోయేవారు ఈ విధంగా వృత్తిని కోల్పోయిన వారందరూ కూడా పరిశ్రమలలో తర్వాత వ్యవసాయ రంగానికి బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది ఈ విధంగా ఒక పక్క వ్యవసాయ రంగంలో ఆ అతి అతివృష్టి అనావృష్టితో పాటు కరువు కాటకాలు ఏర్పడడం తర్వాత ప్రభుత్వ విధానాలు భూమి సృష్టి విధానాలతోని చాలామంది రైతులు జమీందారులు భూమి శిస్తు వసూలు చేయడం వల్ల అనేక మంది రైతులు తమ చాలా పీడి పీడితులు అయి పీడితులు కావడం జరిగింది కరువు కాటకాల వచ్చి లక్షల మంది చచ్చిపోయారు తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మనకు మరి వీరి యొక్క చే జాత్యాహంకారం ఒకటి తర్వాత మత క్రైస్తవ మతాన్ని ప్రవేశపెట్టి హిందూ మతంలో అనేక లోపాలున్నాయి మీరు క్రైస్తవ మతంలో చేర్చాలని బలవంతం తర్వాత మూడోది నాలుగో అంశం ఏంటంటే వీరు భారతదేశంలో స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని ప్రవేశపెట్టారు దానివల్ల భారతదేశం ఇంకా పీడితమైంది ఈ విధంగా భారతీయ సంపద అంతా బ్రిటన్ తరలిపోతున్నది ఇలా తరలిపోతున్నదనే దానికి మనకు డ్రైన్స్ సంపద సవ సిద్ధాంతం ద్వారా మనకు తెలుస్తుంది తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మనకు భారత ఇటువంటి పరిస్థితుల్లో మనకు ప్రజల యొక్క అంతరంగ వివరాల్లో సాంఘిక ఆచారాల్లో అంతరంగ వ్యవహారాల్లో కూడా బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు ఫలితంగా ఫలితంగా ఈ ఫలితం భారతీయుల్లోని అసంతృప్తే పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటు జారీ తీసింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగింది దాని అనంతరం పద్దెనిమిది వందల యాభైలో విక్టోరియా రాని ప్రకటన చేస్తూ భారతీయులను మేము సమానంగా చూస్తాం సమానమైన హక్కులు కల్పిస్తాం వారికి అని పేర్కొనడం జరిగింది ఆ విధంగా విక్టోరియా రా అని పేర్కొన్న తర్వాత ఇది ఆచరణ సాధ్యం కాలేదు అటువంటి అసంతృప్తిలో పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఇండియన్ ఐసిఎస్ రిటైర్డ్ ఆఫీసర్ అయిన ఎబో హ్యూమాన్ అతను అతను భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ప్రథమ సమావేశము పద్దెనిమిది వందల సంవత్సరంలో ముంబైలో ముఖ్య ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది ఆ విధంగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ సభ ఏర్పాటు దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఎక్కడో చోట మీటింగ్ పెట్టడం అక్కడికి బ్రిటిష్ అధికారులు రావడం భారతదేశం అనేక మంది ప్రతినిధి హాజరవ్వడం తర్వాత తమ తమ సమస్యలను తమ తమ సమస్యలను బ్రిటిష్ వారికి అప్పీళ్ళు అప్పీల్ రూపంలో ఇవ్వడం కొన్ని సమస్యలు నెరవేర్చడం కూడా జరిగింది ఈ కాలాన్ని మితవాద ఇవ్వాలని అంటారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో బె లాడు కర్జన్ అనేవాడు గవర్నర్ జనరల్గా ఉండి బెంగాల్ విభజనను విభజించి పాలించిన పద్ధతి బెంగాల్ విభజన చేయడం జరిగింది ఈ విధంగా బెంగాల్ విభజన బెంగాల్ విభజన చేయడం వల్ల ఒక గొప్ప ఉద్యమం దానికి వ్యతిరేకంగా ఒక గొప్ప ఉద్యమం వచ్చింది అదే వందే ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం దానికి అది దానికి బిపిన్ చంద్రపాల్ అరవింద్ ఘోష్ లాల్ లాజపత్రి బాలగంధా తిరక్ అధ్యక్షత దానికి నాయకత్వం వహించారు ఆ ఉద్యమం ఆ విధంగా పంతొమ్మిది ఐదు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది కాలాన్ని మనం అతివాదయుగమని అనడం జరిగింది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో వీరి ఉద్యమం వల్ల పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో బెంగాల్ను ఐక్యం తిరిగి కలపడం జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పదహారు మధ్యన హోం రూల్ ఉద్యమం జరిగింది అనింశెంట నేతృత్వంలో తర్వాత మనకు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిదవ సంవత్సరంలో మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర ఉద్యమంకి ఎంటర్ అయ్యాడు తర్వాత మహాత్మాగాంధీ ఉద్యోగార్థం దక్షిణాఫ్రికాలో ఉంటూ శ్వే అక్కడ ఉన్న భారతీయుల భారతీయులు శ్వేత జాతీయులు అణచి అణచివేతకు గురి చేశారు దానిలో భాగంగా ఈ విధంగా మనకు మహాత్మాగాంధీ అహింసా సత్యాగ్రహం అనే తన ఆయుధాలతో పోరాటం అనే లక్ష్యాలతో ఆయుధాలతో ఆయన పోరాటం చేసి భారతీయులకు దక్షిణాఫ్రికాలో హక్కులు కల్పించాడు తర్వాత భారతదేశంలో ఆయన చంపారన్ నీళ్ళ మంది రైతుల సమస్య తర్వాత కేరళ సత్యాగ్రహం తర్వాత అహ్మదాబాద్ నీళ్ళు కార్మికుల సమస్యలను తమ సత్యాగ్రహం అహింస ద్వారా ఆయన పరిష్కరించడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో భారత స్వాతంత్ర ప్రవేశించాడు భారత స్వాతంత్రం ప్రవేశించిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమానికి అంటే బ్రిటిష్ వారికి సహాయాన్ని సహాయాన్ని నిరాకరించడం అంటే ఏది కూడా మనం పనులు చెల్లించకపోవడం ఆ ప్రతి కూడా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన పిలుపునిచ్చాడు బ్రహ్మాండంగా పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు సహాయాన్ని నిరాకరించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో చౌరీ చౌర ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ జిల్లాలో ఉన్న చౌరీ చౌర దగ్గర ఉన్న ప్రా ప్రాంతంలో ప్రజలు ఒక పోలీస్ స్టేషన్ పోలీసులను సజీవ దహనం ఇరవై రెండు మంది పోలీసులను సజీవ దహనం చేయడం జరిగింది ఉద్యోగం హింసాత్మక రూపం దాల్తుందని చెప్పేసి మహాత్మాగాంధీ భావించి విరమించడం జరిగింది ఆ విధంగా విరమించాడు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో మాంటైన్ చేపట్ సంస్కరణలు ఏ విధంగా అమలు అవుతున్నాయో తెలుసుకోవడానికి ఈ కమిటీ భారతదేశానికి వచ్చింది భారతదేశానికి వచ్చి భారతదేశానికి వచ్చి ఈ సైమన్ కమిషన్ ఒక్క భారతీయ సభ్యులు లేని కారణంగా సైమన్ కమిషన్ను భారతీయులు బహిష్కరించడం జరిగింది సైమన్ గోబ్యాక్ నినాదాలతో బహిష్కరించారు తర్వాత మనకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరం పూర్ణ స్వరాజ్ తీర్మానం లాహోర్ కేంద్రంగా పూర్ణ స్వరాజ్ తీర్మానం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఉప్పు చట్టాలను ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమం మనకు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగింది శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చింది భారత ప్రభుత్వ చట్టంలో ఒక సమాఖ్య చట్టం అమ్మ అమల్లోకి వచ్చింది భారత ప్రభుత్వ చట్టంలోని చాలా అంశాలు రాజ్య మన రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి ఈ విధంగా భారత ప్రభుత్వ చట్టంలో భాగంగా మనకు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టం వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో ఎ ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నది ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల్లో పాల్గొని మంచి మెజార్టీతో చాలా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో అది మెజార్టీని సాధించి మెజార్టీని సాధించింది మెజార్టీని సాధించి చాలా రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అనేక చట్టాలను ప్రజలకు అనుకూలంగా అనేక చట్టాలను రూపొందించింది అనేక చట్టాలను పెంచింది దానిలో భాగంగా మనకు మంత్రివర్గాలు మంత్రివర్గాలు కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ మంత్రివర్గాలు కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ పారిశ్రామిక శాంతి నెలకొల్పడానికి ఆనాటి ఆనాటి ప్రభుత్వాలు ప్రయత్ని ప్రయత్నం చేశాయి మంత్రివర్గాలు కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ పారిశ్రామిక శాంతి నెలకొల్పడానికి ఆనాటి మంత్రివర్గాలు ప్రయత్నించాయి బొంబాయి మంత్రివర్గము వస్త్ర పరి వస్త్ర పరిశ్రమ కార్మికుల వేతనాన్ని పెంచే నిర్ణయం తీసుకున్నది ముంబై మంత్రివర్గము వస్త్ర పరిశ్రమ వస్త్ర పరిశ్రమ కార్మికుల వేతనాలను పెంచే నిర్ణయం తీసుకుంది వర్గ వర్గ సంప్రదింపుల ప్రాతిపదికగా పారిశ్రామిక వివాదాలను పరిష్కరించేందుకు పారిశ్రామిక వివాదాల చట్టాన్ని రూపొందించింది పారిశ్రామిక వివాదాల చట్టాన్ని ఈ మంత్రివర్గం రూపొందింది మద్రాసు రాష్ట్రంలో మధ్యవర్తిత్వము రాజీ ప్రాతిపదికన కార్మిక వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది మద్రాసు రాష్ట్రంలో మధ్యవర్తిత్వం రాజీ ప్రాతిపదికన కార్మిక వివాదాలు పరిష్కరించి ప్రభుత్వం చొరవ తీసుకుంది బీహార్ ఉత్తరప్రదేశ్లో రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సంఘాలను నియమించింది నియమించి వేత వీటికి కార్మిక సంఘాలకు వేతనాలను వృద్ధి చేసింది మహిళా కార్మికులకు ప్రత్యేక రాయితీలు కల్పించడం జరిగింది మహిళా కార్మికులకు ప్రత్యేక రాయితీలు కల్పించడం జరిగింది హరిజనోద్ధరణ మద్యపానంపై నిషేధ సంస్కరణను సంస్కరణ చే చేపట్టడం అంది హరిజనోద్ధరణ తర్వాత మద్యపానంపై నిషేధ సంస్కరణలు చేపట్టడం అంది బాలికల విద్యాలయాలు హరిజన విద్యార్థులకు విద్యా సౌకర్యాలు తర్వాత ఖాదీ పరిశ్రమ గ్రామీణ పరిశ్రమలకు సౌకర్యాలను పెం పె పెంపొందించడం జరిగింది పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పరిచాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించే ప్రక్రియకు శ్రీకారం సో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించే ప్రక్రియకు ఆయనే శ్రీకారం చుట్టాడు కాంగ్రెస్ మంత్రివర్గాలు జనబాహుల్యము రాజకీయ క్రియాశీలతను సంస్థాపరమైన కృషిని చేపట్టాలని జన కాంగ్రెస్ మంత్రివర్గాలు జనబాహుల్యము జనబాహుల్యం కోసము రాజకీయ క్రియాశీలతను సంస్థాపరమైన కృషిని చేపట్టాలని ఆ రెండు జరిగినప్పుడు శాసన నిర్మాణ కృషి నిష్ఫలమని జవహర్లాల్ నెహ్రూ ఉత్తర్వులు జారీ మంత్రివర్గాలు కాంగ్రెస్ మంత్రివర్గాలు జనబాహుల్యంకు సంబంధించిన రాజకీయ క్రియాశీలతను సంస్థానపరమైన కృషిని చేపట్టాలని ఆ రెండు జరిగినప్పుడు శాసన నిర్మాణ కృషి నిష్పలమనే నెహ్రూ ఒక ఉత్తర్వును జారీ చేయడం జరిగింది అయితే పరిపాలన శాసనసభ కార్యక్రమాన్ని ప్రజా అయితే పరిపాలన అయితే పరిపాలన తర్వాత శాసనసభ కార్యక్రమాన్ని ప్రజా బాహుళ్యము రాజకీయ చైతన్యం వికాసం ఎలా అనుసంధానం చేయాలన్న ప్రశ్న ఎదురైంది ఉత్తరప్రదేశ్లో ఈ ప్రక్రియను సాధించడం పరిపాలన శాసనసభ కార్యక్రమాన్ని ప్రజా రాజకీయ చైతన్యం ఎంతో ఎలా అనుసంధానం చేయాలని ప్రశ్న జరిగింది ఉత్తరప్రదేశ్లో ఈ ప్రక్రియను సాధించడమైంది గ్రామాల్లో కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లు న్యాయపాలన కోసము పంచాయతీలను స్థానిక కాంగ్రెస్ సంస్థలు చేపట్టాయి గ్రామాల్లో కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు ఏర్పాటు చేసి చేయడం జరిగింది కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లు తర్వాత న్యాయ పరిపాలన కోసం పంచాయతీలను స్థానిక కాంగ్రెస్ సంస్థలు చేపట్టాయి ఎందుకంటే విదేశీ అంటే ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించాలి ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించాలనే ఉద్దేశంతో కాబట్టి కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లు తర్వాత న్యాయ పరిపాలన కోసం పంచాయతీలను స్థానిక కాంగ్రెస్ సంస్థలు చేపట్టాయి అధికారులకు మంత్రులకు ప్రజలు తమ సమస్యలు తెలపడం తెలపడం మంత్రులు జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పత్రాలను స్థానిక సంస్థలు స్వీకరించి జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పత్రాలను స్థానిక సంస్థలు స్వీకరించి శాసనసభ్యులకు మంత్రులకు అందజేసే వ్యవస్థను ఏర్పరచడం వంటి కృషి జరిగింది మంత్రివర్గాలు పనిచేసే తీరును ప్రజలకు వివరించడం జాతీయ పర్వదినాలను నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ప్రజల విమర్శలను నిరసనను ఉద్యమ ఉద్యమ రూపంలోకి తెచ్చే కార్యక్రమాలకు కాలను ఏ విధంగా అమలు చేయాలి అనే దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే విమర్శలకు ప్రభుత్వమే ఉద్యమ రూపం ఇవ్వడం ఇవ్వడం ప్రజల విమర్శలను నిరసనలను ఉద్యమ ఉద్యమ రూపంలోకి తెచ్చే కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేయాలి విమర్శలు నిరసనలు ఉద్యమ రూపంలో గుర్తించే కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేయాలి తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే విమర్శలకు ప్రభుత్వం ఉద్యమ రూపం ఇవ్వడం ఎలా ప్రభుత్వ నిర్వహణ ప్రజా ఉద్యమ నిర్వహణ శాంతి భద్రత నిర్వహణ మూడు మూడు కార్యక్రమాలను అనుసంధానించాలే ప్రజల విమర్శలను నిరసనలను ఉద్యమ రూపంలో తెచ్చే కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు అమలు చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే విమర్శలను ప్రభుత్వం ఉద్యమ రూపంలో ఇవ్వడం ఎలా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే తనపై వచ్చే విమర్శలకు ప్రభుత్వమే సమాధానం ఇవ్వడమేనా ఉద్యమ రూపం ఇవ్వడమేనా ప్రభుత్వ నిర్వహణ ప్రజా ఉద్యమ నిర్వహణ ప్రభుత్వ నిర్వహణ ప్రజా ఉద్యమ నిర్వహణ అంటే ప్రభుత్వమే ప్రభుత్వ నిర్వహణ చేయాలి ప్రజా ఉద్యమ నిర్వహణ చేయాలి శాంతి భద్రత నిర్వహణ మళ్ళీ శాంతి భద్రతను కూడా చేయాల్సింది ప్రభుత్వమే కాబట్టి నిర్వహణ మూడు కార్యక్రమాలను అనుసంధాని అనుసాని అనుసంధానించడం ఎలా అనుసంధానించడం ఎలా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తింది పౌర హక్కులు హద్దులు దాటితే చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళ ప్రభుత్వాలు ఎలా ఎదుర్కోవాలి పౌర హక్కులు పౌర హక్కులు ఒకవేళ హద్దులు దాటితే పౌరులు తమ పరిధికి మించి ఏదైనా చర్యలు చేస్తే చట్టాన్ని అమలు చేసి చేయాల్సిన వాళ్ళ ప్రభుత్వాలు ఎలా ఎదుర్కోవాలి ఉద్యమాలు ప్రదర్శనలు హార్తాలు జాతీయోద్యమ నిర్వాహక సంస్థ ప్రాబల్యాన్ని పెంచే మార్గాలు ఉద్యమాలు ప్రదర్శనలు హార్తాళ్ళు జాతీయోద్యమ నిర్వాహక సంస్థ ప్రాబల్యాన్ని పెంచే మార్గాలు కాగా కాంగ్రెసేతర పార్టీలు ప్రజా ఉద్యమ ఉద్యమ ఉద్యమాన్ని అక్రమ పద్ధతిలో నిర్వహిస్తే తది తద్వారా అహింసా మార్గము అసమర్థత ప్రచారం చేయడానికి పూనుకుంటే పూనుకుంటే ప్రభుత్వ సాధన ధోరణి చూపాలా అనే అనే సందేహాలు కూడా మంత్రివర్గాల్లో తలెత్తాయి మంత్రివర్గాలు తలెత్తాయి అంటే ఇక్కడ కా ఇతర పార్టీలు కూడా కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెసేతర పార్టీలు ప్రజా ఉద్యమాన్ని అక్రమ పద్ధతిలో నిర్వహిస్తే తద్వారా అహింసా మార్గము అసమర్థతను ప్రచారం చేయడానికి పోనుకుంటే అహింస మార్గ అసమర్థనుకుంటే ప్రభుత్వ సహన ధోరణి చూపాలా అనే సందేహాలు పంత వర్గాలు తలెత్తాయి అయితే రాజాజీ ముండి వంటి కాంగ్రెస్ మంత్రులు రాజాజీ ముండి వంటి కాంగ్రెస్ మంత్రులు చట్టాలని గట్టిగా అమలుపరచడానికి ప్రాధాన్యం ఇచ్చారు రాజా మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ముండి వంటి కాంగ్రెస్ మంత్రులు చట్టాలని గట్టిగా అమలుపరచడానికి ప్రాధాన్యం ఇచ్చారు పౌరాకుల పునరుద్ధరణతో కిసాన్ సభలు విద్యార్థుల యువకుల ఉద్యమాలు తిరిగి ప్రారంభమయ్యాయి పౌర హక్కుల పునరుద్ధరణతో అంటే ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళు పౌరులకు స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళ పౌర హక్కులను పునరుద్ధరించాడు పునరుద్ధరించడం జరిగింది పౌర హక్కులు మన పునరుద్ధరించడంతో కిసాన్ సభలు వచ్చాయి కిసాన్ సభను బహిష్కరించాలి ప్రభుత్వం కిసాన్ సభలు మళ్ళీ విద్యార్థుల యువకుల ఉద్యమాలు తిరిగి ప్రారంభమయ్యాయి ప్రారంభమయ్యాయి కమ్యూనిస్టు సోషలిస్ట్ పార్టీలు తమ తమ పత్రికలను పునః ప్రారంభించాయి కమ్యూనిస్టు కమ్యూనిస్టు మరియు సోషలిస్టు పార్టీలు రెండు తమ తమ పత్రికలను ఏదైతే ప్రభుత్వం బ్యాన్ చేసిందో తమ పత్రికలను తిరిగి తమ తమ పత్రికను పునః ప్రారంభించడం జరిగింది కొన్ని సందర్భాల్లో ప్రజా ఉద్యమాలు మంత్రివర్గంతో ఘర్షణ పడ్డాయి కొన్ని సందర్భాలు ప్రజా ఉద్యమాలు మంత్రివర్గంతో కూడా ఘర్షణ జరిగింది కిసాన్ సభలు కౌలు కౌలు చెల్లించవద్దని రైతులు ప్రేరేపించాయి కిసాన్ సభలు అంటే వీళ్ళు రైతుల పక్షాన పోరాటం చేసేవారు కిసాన్ సభలు ఏం చెప్పాయంటే కౌలు చెల్లించవద్దని రైతులను ప్రేరేపించడం జరిగింది గత భూస్వాములను ఎదిరించి భూస్వాములను ఎదిరించి వ్యవసాయ భూములను ఆక్రమించడం పంటల దోపిడీ జమీందారులపై దాడులు మొదలైన కార్యక్రమాలను చేపట్టినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో గరిషణ పరిస్థితి ఏర్పడింది భూస్వాములను ఎదిరించి వ్యవసాయ భూములను ఆక్రమించడం భూస్వాములను ఎదిరించి వ్యవసాయ భూములను ఆక్రమించడం పంటల దోపిడీ జమీందారులపై దాడులు మొదలైన కార్యక్రమాలను చేపట్టినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో గరిషణ పరిస్థితి ఏర్పడింది పారిశ్రామిక వివాదాల చట్టానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుయాయులు పదిహేడు బట్టల మిల్లుల్లో సమ్మెకు పూనుకున్నారు రాళ్ళు రువ్వడం పోలీస్ కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందని పలువురు గాయపడ్డారు తర్వాత పారిశ్రామిక వివాదాల చట్టానికి వ్యతిరేకంగా పారిశ్రామిక వివాదాల చట్టానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుయాయులు పదిహేడు బట్టల మిల్లుల్లో సమ్మెకు పూనుకున్నారు పదిహేడు బట్టల మిల్లుల్లో సమ్మెకు పూనుకున్నారు మరో హింసాయుత చర్యలకు పాల్పడ్డారు ఎలాంటి అంటే రాళ్ళు రువ్వడం పోలీసులు కాల్పులు జరపడంతో రాళ్ళు రాళ్ళు వేరు రువ్వరు దాంతో పోలీసులు కాల్పులు జరిపారు దీంతో ఆ కాల్పుల్లో పోలీసు కాల్పులు ఇద్దరు మృతి చెందారు అంతా పలువురు గాయపడడం జరిగింది మద్రాసు ప్రభుత్వం కూడా సమ్మెల పట్ల దృఢ వైఖరి అవలంబించింది అంటే స్ట్రిక్ట్గా అవలంబించింది మద్రాసు ప్రభుత్వం కూడా సమ్మెల పట్ల దృఢ వైఖరి అవలంబించింది ఉత్తరప్రదేశ్ బీహార్లో మంత్రి మంత్రివర్గం మధ్యవర్తి పాత్రను చేపట్టింది ఉత్తరప్రదేశ్ బీహార్లో మంత్రివర్గం మధ్యవర్తి పాత్రను చేపట్టింది ముఖ్యంగా కార్మిక సంస్థ కార్యకలాపాల్లో శాంతి సమస్య తలెత్తుంది కార్మిక సంస్థ కార్యకలాపాలలోతో శాంతి సమస్య తలెత్తాయి ప్రభుత్వం నూట నలభై నాలుగు శిక్షణ విధించడము ఆందోళనకారులను అరెస్ట్ చేయడము తప్పనిసరింది ప్రభుత్వం ఆందోళన నూట నలభై నాలుగు శిక్షణ విధించడము ఆందోళనకారులను అరెస్ట్ చేయడం అయింది పౌరకుల పేరిట హింస దోపిడీ హత్య వంటి చాల పూనుకోవడానికి ఖండిస్తూ ఏఐసిసి పందమల ముప్పైంది సెప్టెంబర్లో ఒక తీర్మానం చేసింది మద్రాస్ ప్రభుత్వం కూడా సమ్మెల పట్ల దృ దృఢవైఖరి అవలంబించింది స్ట్రిక్ట్గా అణచివేయడానికి అనుభవించింది మద్రాస్ ప్రభుత్వం కూడా సమ్మెల పట్ల దృఢవైఖరిని అవలంబించింది ఉత్తరప్రదేశ్ బీహార్లో మంత్రివర్గం మధ్యవర్తి పాత్ర చేపట్టింది ముఖ్యంగా కార్మిక సంస్థ కార్యకలాపాలతో శాంతి భద్రత సమస్య తలెత్తేది ప్రభుత్వం నూట నలభై నాలుగు శిక్షను విధించడం ఆందోళనకారులను అరెస్ట్ చేయడం తప్పనిసరి అయింది పౌరాకుల పేరిట హింస దోపిడీ హత్యల వంటి చర్యలకు పూనుకోవడానికి ఖండిస్తూ ఏఆర్సిసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్లో ఓ తీర్మానం చేసింది ప్రజా ఉద్యమాల పట్ల కాంగ్రెస్ మంత్రివర్గ ప్రజా ఉద్యమాల పట్ల కాంగ్రెస్ మంత్రివర్గాల వైఖరిని కమ్యూనిస్ట్ పార్టీ విమర్శించింది ప్రజా ఉద్యమాల పట్ల కాంగ్రెస్ మంత్రివర్గ వైఖరిని కమ్యూనిస్ట్ పార్టీ విమర్శించింది కాంగ్రెస్ వారు కార్మిక కర్షక సంస్థలు అంచువేయడానికి పూనుకుంటున్నారని సామ్రాజ్యవాదతో కుమ్ముక్కయాలని నిరసించింది విధంగా కమ్యూనిస్టు పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీని విమర్శించింది కాంగ్రెస్ వారు కార్మిక కర్షక సంస్థలు నలిచివేయడానికి పోనుకుంటున్నారు అని సామ్రాజ్యవాదతో కుమ్ముక్కాయాలని అది ఆ కమ్యూనిస్ట్ పార్టీని నిరసించింది ప్రారంభంలో కా కాంగ్రెస్ మంత్రివర్గాలు పోలీసుల బలాన్ని సైనిక బలాన్ని వినియోగించకుండా పాలన నెర నెరపాలని ఇతర చెప్పిన గాంధీ ఉద్యమాలు హింస దౌర్జన్య మార్గాన్ని పడితే ఉన్న చట్టపరమైన యంత్రాంగాన్ని ఉపయోగించవచ్చు ఆమోదించారు ప్రారంభంలో కాంగ్రెస్ మంత్రివర్గాలు పోలీసులు పోలీసుల బలాన్ని సైనికుల బలాన్ని వినియోగించకుండా పరిపాలన నేర్పాలని హితవు చెప్పాడు మహాత్మా గాంధీ అంటే మీరు మంత్రివర్గాలు ఎవరైతే కాంగ్రెస్ మంత్రివర్గాలు ఉన్నాయో వారు పోలీసుల పోలీసుల బలాన్ని ఉపయోగించకూడదు తర్వాత సైనిక బలాన్ని ఉపయోగించుకోకుండా మీరు మీరు పరిపాలన చేయండి అని వాళ్ళకి హితవు చెప్పింది మహాత్మాగాంధీ ఉద్యమ ఉద్యమాలు హింస దౌర్జన్య దౌర్జన్య మార్గాన పడితే పడితే మాత్రము ఉద్యమాలు హింస దౌర్జ దౌర్జన్య మార్గాన్ని పడితే పడితే ఉన్న చట్టపరమైన యంత్రాంగాన్ని ఉన్న చట్టపరమైన యంత్రాంగాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన ఆమోదించడం జరిగింది ఈ పాలన సంబంధమైన సమస్యలను అటుంచి నుంచి ప్రభుత్వాధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ వాదుల్లోని స్వభావపరమైన బలహీనతలు బయటపడ్డాయి అటు నుంచి ప్రభుత్వాధికారాన్ని చేపట్టిన ప్రభుత్వాధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ వాదుల్లోని కాంగ్రెస్ వాదుల్లోని స్వభావపరమైన బలహీనతలు బయటపడ్డాయి వారి సిద్ధాంతాల పేరిట వారి సిద్ధాంతాల పేరిట కీచులాటలకు వారి సిద్ధాంతాల పేరిట కీచులాటలకు పాల్పడసాగారు వారి సిద్ధాంతాల పేరిట కీచులాటలకు పాల్పడసాయి ఇట్లాంటి ఒక సందర్భంలో మధ్యపరగణాల ప్రధానమంత్రి డాక్టర్ ఎన్ బి కరే రాజీనామా చేయవలసి వచ్చింది ఇలా మధ్యపరగణాల ప్రధానమంత్రి డాక్టర్ ఎన్కీ ఎన్బి ఎన్బి కారే రాజీనామా చేయాల్సి చేయాల్సి వచ్చింది అవకాశవాదులు స్వార్థపరులు వ్యక్తిగత పదవులు హోదాలకు పాకులాడేవారు అవకాశవాదులు వ్యక్తిగత పదవులకు అధికార బలము అర్ధ బలం ఆశించేవారు కాంగ్రెస్లో ప్రవేశించారు అధికార బలము అర్ధబలం ఆశించేవారు కాంగ్రెస్లో ప్రవేశించారు కులపక్షపాతము ఆశ్రిత పక్షపాతం బాగా పెరిగిపోయాయి ఇప్పటి అంటే ఈ పదవుల్లోకి రావడంతో కులపక్షపాతం ఆశ్రిత పక్షపాతం బాగా పెరిగిపోయాయి పదవుల కోసం వ్యక్తిగత ప్రయోజనాలు ప్రయోజనాలు సాధించే హోదాల కోసం కుమ్ములాట పెరిగింది పదవుల కోసం వ్యక్తిగత ప్రయోజనాలను సాధించే హోదాలకున్నాడవరింది తమ ప్రతి తమ ప్రతిష్ట పెంచుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు భోగస్ సభ్యుల జాబితాలు రూపొందించి చూపారు తమ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు భోగస్ సభ్యుల జాబితా రూపొందించి చూపారు గాంధీజీ గాంధీజీ హరిజన్ పత్రికలో కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత బలహీనతను ఖండించాడు తనకు తన నడిపించే మహాత్మాగాంధీ తాను నడిపించే హరిజన పత్రికలో కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత బలహీనతలను ఆయన ఖండించాడు ఈ విధమైన అవినీతిని సహించడం కంటే కాంగ్రెస్కు చక్కని సమాధి కట్టడం మంచిది అనిపిస్తుంది ఈ విధమైన అవినీతిని అంటే ఈ విధ ఈ విధమైన అవినీతి చేయించడం కంటే కాంగ్రెస్కు చక్కని సమాధి కట్టడం మంచిది అనిపిస్తుంది ఈ ధోరణి పెరిగితే నిజమైన పోరాటంలో మనం మనం ప్రజల ఆశలు ఆశయాలను సఫలం చేయలేమని మహాత్మా గాంధీ హెచ్చరించాడు హెచ్చరించడం జరిగింది ప్రజా ఉద్యమం లేని దశలో ఈ నైతిక వతనం తప్పదేమోనని తెలపరిచిన గాంధీ అధికారాన్ని చదివించండి మరో సత్యాగ్రహాన్ని సన్నాలు చెప్పాలని పిలిపించాడు ప్రజా ఉద్యమం లేని దశలో ప్రజా ఉద్యమం లేకుండా లేని దశలో ఈ నైతిక పతనం ఈ విధంగా మీరు నైతిక పతనం అయ్యారు కాబట్టి తప్పద గాంధీ అధికారాన్ని మీరు వదిలిపెట్టండి చదివించండి మరో సత్యాగ్రహానికి సన్నాహాలు చేపట్టండి అని పిలిపించాడు ఎంతో కృషి చేసి ప్రజల మనసుల్లో మనం సంపాదించిన ఉన్నత స్థానాన్ని పోగొట్టుకున్నాం ఎంతో కృషి ప్రజల మనసులో మనం సంపాదించిన ఉన్నత స్థానాన్ని పోగొట్టుకున్నాం నీతి నియమాలు లేని సాధారణ రాజకీయ వాదల స్థాయికి దిగజారిపోతున్నాం సద్భావన గల సద్భావనలు గల కాంగ్రెస్ వాదల మనసుల్లో పార్టీ నినా వివాదాలు సద్భావన గల కాంగ్రెస్ వాదల కాంగ్రెస్ వాదల మనసుల్లో పార్టీ వివాదాలు ఇతర వర్గాల్ని వ్యక్తుల్ని తొక్కి తొక్కిపట్టాలనే కోరికలు చెలరేగుతున్నాయి అంటూ గాంధీకి గాంధీకి నేరు లేఖ రాశాడు ఈ పరిస్థితుల్లో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి కాంగ్రెస్ మంత్రివర్గాలు కాంగ్రెస్ మంత్రి వర్గాలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అక్టోబర్లో రాజీనామాలు సమర్పించడం జరిగింది ఈ విధంగా కాంగ్రెస్ మంత్రివర్గాలు ఆ విధంగా రాజీనామా సమర్పించడం జరిగింది తర్వాత మనకు ఈ విధంగా మనం పంతొమ్మిది వందల అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఈ మంత్రివర్గాలు చాలా కాలం వచ్చిన కొద్దీ చాలా బలహీనతలు అనేవి పరిపాలన సంబంధమైన సమస్యలను అటు ఇస్తే ప్రజా ప్రభుత్వ అధికారం చేపట్టిన కాంగ్రెస్ వాదుల్లోని స్వభావపరమైన బలహీనతలు చాలా వరకు బయటపడ్డాయి తర్వాత వారు సిద్ధాంతాల పేరిట కీచులాటలకు పాల్పడసాగారు ఇలాంటి ఒక సందర్భంలో మధ్యపరియాణాలు ప్రధానమంత్రి ఏం కార్య రాజీనామా చేయవలసి వచ్చింది అంటే అధికారం అవకాశవాదులు స్వార్థపరులు అవకాశవాదులు స్వార్థపరులు వ్యక్తిగత పదవులు హోదాలకు పాకులాడేవారు అధికార బలము అర్ధ బలము అధికార బలము అర్ధ బలము ఆశించేవారు కాంగ్రెస్లో ప్రవేశించారు అంటే స్వార్థం మనసులో స్వార్థం ఎక్కువైపోయింది అవకాశవాదులు స్వార్థ పనులు వ్యక్తిగత పదవులు హోదాలు పక్కన అధికార బలం అర్ధ బలం ఆశించే వరకు కాంగ్రెస్లో ప్రభుత్వం కులపక్షపాతం ఆశ్రిత పక్షపాతం అవినీతి కులపక్షపాతం ఆశ్రిత పక్షపాతం బాగా పెరిగిపోయే పెరిగిపోయాయి పదవులు పదవుల కోసం వ్యక్తిగత ప్రయోజనాన్ని సాధించే హోదాల కోసం గుమ్ములాట జరిగింది తమ ప్రతిష్ట పెంచుకునేందుకు కాంగ్రెస్ భోగ సభ్యుల కాంగ్రెస్ కార్యకర్తలు భోగ సభ్యుల జాబితా చూపించారు గాంధీ హరిజన పత్రికలో విమర్శించాడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని గురించి ఆ గాంధీ తన అర్జన పత్రికలు రాశాడు గాంధీ అర్జన పత్రికలు కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత బలహీనతలు అర్జన పత్రికలో కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత బలహీనతలు ఆయన ఖండించాడు ఈ విధమైన అవినీతిని సహించడం కంటే కాంగ్రెస్ చక్కగా సమాధి కట్టడం మంచిది అనిపిస్తుంది అని అన్నాడు ఈ ధోరణి పెరిగితే నిజమైన పోరాటంలో మనం ప్రజల ఆశలు ఆశయాలను సఫలం చేయలేము అంటే ఇదే ధోరణి అంటే ఈ అవినీతి అశ్రుత్ తర్వాత అన్ని ఇవన్నీ పెరిగితే ఏది కులపక్షపాతం అధికార బలము అర్ధ బలము కులపక్షపాతం అశ్రిత్వ పక్షపాతము తర్వాత ఇవన్నీ పెరిగితే ఇవన్నీ ఇంకా ఎక్కువ పెరుగుతున్నట్లయితే మన అంతర్గత బలి ఆయన ఖండించారు మహాత్మా అర్జున పత్రిక ఈ విధమైన అవినీతిని సహించాల కంటే కాంగ్రెస్ చక్కని సమాధికట్టడం మంచిది అనిపిస్తుంది అన్నారు ఈ ధోరణి పెరిగితే నిజమైన పోరాటంలో నిజమైన పోరాటంలో మనం ప్రజల ఆశలు ఆశయాలను సఫలం చేయలేము అని ఆయన హెచ్చరించడం జరిగింది ప్రజా ఉద్యమం లేని దశలో ఈ నధిక పదం తప్పదని తలపరిచిన మహాత్మా గాంధీ ఆయన ఒక పిలుపునిచ్చాడు అధికారాన్ని ఊరిపెట్టండి మరో సత్యాగ్రహాన్ని సన్నాహాలు చేపట్టండి మరో సత్యాగ్రహాన్ని సన్నాహాలు చేపట్టండి మహాత్మాగాంధీ పిలుపునివ్వడం జరిగింది ఎంతో కృషి చేసి ప్రజల మనసులో మనం సాంప సంపాదించిన ఉన్నత స్థలాన్ని కూడా ఆయన అన్నాడు నీతి నియమాలు లేని సాధారణ రాజకీయవాద స్థాయికి దిగజారిపోతున్నాం నీతి నియమాలు లేని సాధారణ రాజకీయవాదాలు చితికి స్థాయికి మన దేవుతున్నాం తర్వాత సద్భావనలు గల కాంగ్రెస్ వాదుల మనసులతో సద్భావాలు గల కాంగ్రెస్ వాదుల మనసులలో పార్టీ వివాదాలు ఇతర వర్గాల్ని వ్యక్తులను తొక్కి తొక్కిపట్టాలనే కోరికలు తెలియజేస్తున్నాయి అంటూ గాంధీకి నెహ్రూ లేఖ రాశాడు ఇతర వర్గాన్ని వ్యక్తుల్ని తొక్కించ తొక్కిపట్టాలని కోరికలు గాంధీకి నెహ్రూ లేఖ రాయడం ఈ పరిస్థితుల్లో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది మొదలు రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఆ విధంగా రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యాన్ని భారతీయులకు సంబంధం లేకుండా భారతీయుల అనుమతి లేకుండా భారత సైన్యాన్ని బ్రిటిష్ వారు రెండో ప్రపంచ యుద్ధంలో వెళ్ళి యుద్ధంలోకి తీసుకెళ్లారు కాబట్టి అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయులు మా 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 సైన్యాన్ని మా భారతీయులను మీరు మా యుద్ధంలోకి మీరు లాగుతున్నారు మాకు అధినవేశ ప్రతిపత్తి ఇవ్వండి అధినవేశ ప్రతిపత్తి ఇవ్వండి మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు డిమాండ్ చేశారు ఆయన బ్రిటిష్ వారు దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా పంతొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరంలో ప్రపంచ యుద్ధంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత కాలంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ముఖ్యంగా మన పంతొమ్మిది నలభై రెండవ సంవత్సరంలో ఈ యొక్క మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చాడు క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చి మనకు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరంలో జరిగింది సో మిగిలిన అంశాలు సో ఇద్దరితో మనకు స్వాతంత్ర ఉద్యమ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది